హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఏసీటీసీకి వెళ్తున్నాను సో నేను వెళ్ళడమే కాదు మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని చెప్పేసి నేను ఈ వీడియోని షూట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇది వన్ డే ఫుల్ డే ప్రోగ్రామ్ అనమాట విమెన్స్కి మాత్రమే సో ఎర్లీ మార్నింగే లేచి ప్రిపేర్ అయ్యాము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మేము సంగారెడ్డి నుండి వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ మాకు అక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ వాటర్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బట్ స్టిల్ నాకు కూడా ఎసెన్షియల్గా ఉండాలి అని చెప్పేసి నేను కూడా క్యారీ చేస్తున్నాను ఒక పెద్ద బ్యాగే నేను ప్రిపేర్డ్గా తీసుకెళ్తున్నాను అక్కడికి యాక్చువల్లీ ఏసీటీసీ అంటే చాలామందికి తెలియదు ప్రాబబ్లీ క్రిస్టియన్స్కి తెలిసి ఉంటుంది ఏసీటీసీ అంటే అది వచ్చేసి ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ అనమాట మనకి హైదరాబాద్లో ఉంటుంది ఈ వీడియో వచ్చేసి నేను క్రిస్టియానిటీ గురించి పబ్లిష్ చేయట్లేదు అండ్ ఏం కూడా చెప్పట్లేదు బట్ నేనేంటంటే ఆ కాలేజ్ని చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను అనమాట సో అంతకుముందు మేము ఇక్కడే సంగారెడ్డిలోనే బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ప్లాన్డ్గా వెళ్తున్నాం యాక్చువల్లీ కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము ప్రోగ్రామ్ నైన్కి స్టార్ట్ బట్ మేము కొంచెం లేట్గా స్టార్ట్ అవుదామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాము సంగారెడ్డి నుండి నేను ఇంకా ఒక ఫైవ్ టు సిక్స్ ఆంటీస్ కలిసి ఒక స్పాట్ నుండి స్టార్ట్ అవుదామని చెప్పేసి ప్లానింగ్ ఉండే అనమాట సో అక్కడికి ఇంకా నేను బయలుదేరిపోయాను మా ఓన్ వెహికల్లో మేము ఎక్కడైతే ప్లాన్ చేసుకున్నామో అక్కడ దాకా రీచ్ అయిపోయామనమాట ఇంకా అక్కడ నుండి నేను వేరే వెహికల్లోకి మారిపోయాను ఇక్కడ నుండి మేము ఇంకా హైదరాబాద్కి రీచ్ అయిపోయామనమాట ఇదనమాట మెయిన్ క్యాంపస్ ఏసీటీసీ థియోలాజికల్ కాలేజ్ ఇక్కడ లోపలికి వెళ్తే చాలా పెద్ద ఏరియా ఉంటుంది నేను మరీ మరీ చెప్తున్నాను నేను ఇది ఏది మన క్రిస్టియానిటీ గురించి మాత్రం చెప్పట్లేదు ఐ జస్ట్ వాంట్ టు షో ద ప్లేస్ అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కాలేజ్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ చేశానండి ఇది వచ్చేసి మనకి టూ బాడీస్గా యాక్ట్ చేస్తుంది ఒకటి వచ్చేసి కాలేజ్గా ఇంకొకటి వచ్చేసి యూనివర్సిటీగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్గా పనిచేస్తుంది ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ బాడీలోకే వస్తుందండి అన్నీ మన స్టేట్ గవర్నమెంట్ బాడీ నామ్స్ ప్రకారమే ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఎస్సీటీసీ అనేది థియోలాజికల్ కాలేజ్ కాబట్టి ఇక్కడ మనకి డిప్లొమా కోర్సెస్ అండ్ థియలాజికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వన్ ఇయర్ కోర్స్ టూ ఇయర్స్ కోర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ బిబ్లికల్ స్టడీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ అవుతుంటాయండి ఇది వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణకి మధ్యలో ఉంటుంది స్టేట్ అప్పుడు మనకి డిపార్ట్మెంట్ సెపరేట్ అయ్యాయి కదా అలా కాకుండా ఇది మాత్రం మనకి ఆంధ్ర అనే పేరుతోనే పిలవబడుతుంది ఇప్పటికీ కూడా ఈసిటీసీని మొత్తం పదిహేడు మందితోనే ఒక బాడీగా ఉంటుందండి అందులో మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఇంకా రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ మనకి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ కూడా అవైలబుల్గా ఉంటుందండి అండ్ ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు చేసుకున్న సరిపోతుంది అండ్ డిస్టెన్స్లో కూడా మనకి బిబ్లికల్ స్టడీ అనేది అవైలబుల్గా ఉందన్నమాట పాస్టర్స్కి కూడా మాస్టర్స్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ డాక్టరేట్ ఇన్ మినిస్ట్రీస్ కూడా మనకి ఇక్కడ కోర్స్ అవైలబుల్గా ఉంది ఇంకపోతే మాకు ఒక టూ సెక్షన్స్ అయిపోయినాయండి మార్నింగ్ టూ సెక్షన్స్ ఉండే మాకు యాక్చువల్లీ నైన్ టు వన్ వరకు టూ సెక్షన్స్ అనమాట ఇది విమెన్స్ మీట్ అని చెప్పాను కాబట్టి మాకు ప్రేయర్ కూడా విమెన్సే తీసుకొని ఉన్నారు వాళ్ళందరూ వచ్చేసి రెవరెన్స్ అనమాట సో వన్కి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా సో ఇది వచ్చేసి లంచ్కి మేము బయటికి వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ ఓన్లీ తెలంగాణ స్టేట్ పీపులే కాదు ఆంధ్రా నుండి కూడా వచ్చినారనమాట అండ్ నేను మీకు ఇనిషియల్గా చెప్పాను కదా ఇది యూనివర్సిటీగా యాక్ట్ చేస్తుంది అండ్ ఆల్సో కాలేజ్గా అని చెప్పాను కదా సో ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం కాలేజ్ అనమాట అండ్ దీని పక్కనే మనకి కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఒకవేళ మీరు గనక ఈ బిల్డింగ్ని చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే చిన్న చిన్నగా ఏం లేదు ఏసీటీసీ వచ్చేసి చాలా ఎక్కర్స్లో కవర్ అయ్యిందనమాట సో ఇది డబల్ స్టోర్ బిల్డింగ్ ఇది మెన్స్ కోసం కాలేజ్ అనమాట చాలా పెద్ద కట్టారు యాక్చువల్లీ లోపల కూడా వెళ్ళి తీద్దాం అనుకోను బట్ కుదరలేదు చాలా సన్నీగా ఉండే ఇది వచ్చేసి మొత్తం గ్రౌండ్ అండ్ నాకు ఎదురుగా ఒక స్టేజ్ కూడా ఉండింది అండ్ ఇంకొక నెక్స్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ అన్ని క్వార్టర్స్ ఉన్నాయన్నమాట ఇండిపెండెంట్ హౌస్ లాగా మొత్తం మనకి చాలా క్వార్టర్స్ ఉన్నాయి ఇవన్నీ స్టాఫ్ కోసం అండ్ లోపల ఎవరైతే వర్క్ చేస్తుంటారు కదా ఏసీటీసీకి అఫిలియేటెడ్గా వాళ్ళందరి కోసం ఇల్లు ఆల్రెడీ ఏసీటీసీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు ఈ ఏరియా మొత్తానికి వాటర్ సప్లై కోసం మనకి వాటర్ ట్యాంక్ కూడా బిల్డ్ చేసి ఉన్నారు ఇక్కడ అండ్ కొన్ని చిన్న చిన్న స్టాల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి బ్రేక్ టైంలో బయటికి వచ్చి మనం ఏమైనా కొనాలి అంటే కొనుక్కోవచ్చు లైక్ బైబుల్ సాంగ్స్ బుక్స్ అండ్ కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి కొన్ని బుక్స్ ఉన్నాయి థియోలాజికల్ బుక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్తో రాయబడ్డ బుక్స్ ఉన్నాయి అనమాట సో బ్రేక్ టైంలో వచ్చేసి మేము అన్ని చూడడం జరిగింది ఇవి వచ్చేసి మనకి డూప్లెక్స్ లాంటి క్వార్టర్స్ ఇంతకుముందు చూపించింది నేను ఇండివిజువల్గా ఉన్న బిల్డింగ్స్ చూపించాను ఇవన్నీ క్వార్టర్స్ అనమాట ఇక్కడ కూడా మనకి స్టూడెంట్స్ కోసం అండ్ ఫ్యాకల్టీ కోసం ఉండడానికి ప్లేస్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు ఈ ఏసీటీసీ వచ్చేసి మనకి లోవర్ ట్యాంక్ బండ్లో ఉంటుంది హైదరాబాద్లో యాక్చువల్లీ ఇంత సన్నీ డేలో మిడ్ ఆఫ్ ది హైదరాబాద్లో ఇంత కూల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కసారి వచ్చాను నేను ఏసీటీసీకి బట్ అది కూడా ఏంటంటే ఈవినింగ్లో వచ్చాను కాబట్టి నేను ఇంత వాస్ట్గా చూడలేదన్నమాట కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఏంటంటే ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మనకి సన్లైట్ కూడా కవర్ అయిపోతుంది రోడ్ పైకి కూడా అసలు రీచ్ అవ్వట్లేదు మీరు ఈ వీడియో చూస్తే కనుక ఈ రోడ్ని చూస్తే మీకు అర్థమైపోతుంది సో అంత బుష్గా ఉన్నాయి అన్నమాట పెద్ద పెద్ద ట్రీస్ వాటిని డ్రిమ్ కూడా చేయరు అనుకుంటా వాటిని అట్లనే వదిలేస్తారు మేబీ అందుకేనేమో మేము అంత సన్నిగా ఉన్నా కూడా అసలు వేడి అనేది మేము ఫేస్ చేయలేదు చాలా నిమ్మలంగా ఉన్నామన్నమాట చాలా పెద్ద పెద్ద చెట్లతో మొత్తం ఏరియా అంతా కవర్ అయింది ఇంకా లంచ్ అయిపోయింది మాది దీని తర్వాత ఇంకో టూ సెక్షన్స్ ఉండే సో మేము లోపలికి వెళ్ళి కూర్చోవడం జరిగింది టూ సెక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు స్నాక్స్ ప్రొవైడ్ చేశారనమాట ఇంకా దాని తర్వాత మేము రిటర్న్ అవ్వడం జరిగింది హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో దయచేసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఇది జస్ట్ నేను ఒక ప్లేస్ని మీకు చూద్దామని చెప్పేసి వీడియోని తీయడం జరిగిందనమాట ఫుల్ డేని మేము ఏసీటీసీలో స్పెండ్ చేసి ఫైనల్లీ ఈవినింగ్ ఇంటికి రిటర్న్ అయిపోయాము ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఇది మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ లాగా నేను ఫీల్ అవుతానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో